స్వాగతం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రోజుకొక మాట చెప్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 19వ తేదీన కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తారన్న ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా చర్యలు ఏమీ తీసుకోలేదన్నారు. రాజధాని విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న అత్యుత్సాహాన్ని పక్కన పెట్టి హామీలు నెరవేర్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల దిగ్బంధనానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా 19వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో దిగ్బంధనం చేయబోతా ఉన్నాం. రైతులకు ఇచ్చినటువంటి హామీలు, డ్వాక్రా మహిళల రుణమాఫీ, చేనేత కార్మికుల రుణమాఫీ, అలాగే వివిధ వర్గాలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చనందుకు నిరసనగా ఎవరెవరైతే ఎన్నికల్లో నమ్మి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా ఉన్నారో ఆయా వర్గాలు తమకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి అనేక సార్లు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేని కారణంగా 19వ తేదీన కలెక్టర్ కార్యాలయాల దిగ్బంధన కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పుడు ప్రజాందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునివ్వబోతా ఉన్నాం. అందువల్ల రైతులు, కౌలు రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు 19వ తేదీన జరిగే కలెక్టర్ కార్యాలయ దిగ్బంధనంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోతున్న దళితులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం నేడు జడ్పీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో తాము జిల్లా పరిషత్కు వచ్చామని కొందరు దళిత నాయకులు తెలిపారు. అయితే దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని, వారిపై తమకు విశ్వాసం లేనందున ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటకు వచ్చామన్నారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు ఒక ప్రకటన ఇచ్చారు పేపర్లో, రాజధాని నిర్మాణంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ భూములకు సంబంధించి, వ్యవసాయ కూలీలకు సంబంధించి మీటింగ్ పెట్టాం, మీరంతా జడ్పీహాల్కి రావాలని ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన చూసి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దళిత బహుజన ఫ్రంట్ నాయకులు మేము మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం అని పదే పదే చెప్తాం జరిగింది. దీనికి సంబంధించి దళిత బహుజన ఫ్రంట్కే కనుక అరేంజ్ చేసే క్రమంలో వాళ్ళంతా కూడా ముందుగా దళిత సంఘాలతో ఒక మీటింగ్ చేసి ఆ మీటింగ్లో తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారం అందరూ పాల్గొనటం జరిగితే ఇక్కడ బాగుండేది, అది కూడా జరగలేదు. ఇవాళ మేమందరం కూడా వచ్చింది శ్రావణ్ కుమార్ గారి ప్రకటన చూసి వచ్చాము ఇక్కడికి. ఎమ్మెల్యే గారు వారు రాజధాని నిర్మాణంలో భాగస్వాములుగా ముఖ్యమంత్రి గారు వారిని ప్రకటించారు, వారితో సమావేశం కాబట్టి అక్కడటువంటి పరిస్థితులు మొత్తం కూడా అవగాహన చేసుకొని వచ్చాము ఇక్కడికి. వారికి సంబంధించి ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాను, మేము వస్తే మేము అరేంజ్ చేస్తాం మీటింగ్ ఇక్కడ అని ఈ యొక్క దళిత బహుజన ఫ్రంట్ సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఆ విధమైన పద్ధతుల్లో వారి మీద అయితే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాగా మాకైతే నమ్మకం లేదు, అందుకని ఆ యొక్క మీటింగ్ని వాళ్ళ బాయ్కాట్ చేసి మేము బయటకు వచ్చాం. అర్బన్ పరిధిలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ లో నేడు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు. నేడు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి శనివారం అన్ని స్టేషన్లలో పరిసరాల పరిశుభ్రత కోసం ఒక గంట సమయాన్ని కేటాయిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. Sir,
స్టేషన్ లో డిటిఓ హెడ్ క్వార్టర్స్ బరే అన్ని చోట్లు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ లో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలు పెట్టుకున్నాం. ప్రతి శనివారము కనీసం 1 అవర్ స్వచ్ఛత మీద పరిశుద్ధత మీద మనవలు కన్సన్ట్రేట్ చేస్తారు. దీనివల్ల పోలీస్ పరిసర ప్రాంతం అంతా నీట్గా ఉంటుంది, కొంత వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కూడా ఇంప్రూవ్ అయింది. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలైంది ఒక పోలీస్ స్టేషన్ నుంచి. ఢిల్లీలో ఉన్నటువంటి మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లోనే ప్రధానమంత్రి గారు ఫస్ట్ ఇది కార్యక్రమం మొదలుపెట్టారు. సో ఆ పోలీస్ స్టేషన్లో ప్రధానమంత్రి గారు వచ్చి చేయగలిగితే మన కానిస్టేబుల్స్ పోలీస్ ఆఫీసర్స్ మెన్స్ ఎందుకు చేయలేదు? సో మనం సమాజంలో ఉన్నటువంటి క్రిమినల్స్ చట్టాంత తీయడానికి మనం ప్రతిరోజు శ్రమ పడుతున్నాము. సో కనీసం మన ఏరియా ఎక్కడైతే మనం కూర్చుంటున్నామో అనుకున్నాము ఆ ఏరియా కూడా మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము చేస్తున్నాము. రాజధాని ప్రాంతంలో దళితుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, మంత్రి రావెల కిషోర్ బాబు. నేడు ఘనంగా ముగిసిన ఏపీ అంతర్రాష్ట్ర టేబుల్ టెన్నిస్ పోటీలు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నేడు జీజీహెచ్ ఆవరణను శుభ్రం చేసిన వైద్యులు సిబ్బంది. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.